हाई फ्रेंड्स, दिस इज पीआर, वेलकम टू मिस्टर बीआर टेक्। फ्रेंड्स, मैं टापिक वो कोई इंपारटेंट टापिक प्रति विषय अंत सफर विषय एमंटे मैं फोन की मेसेजाई अमौंटने लोन अने अप्रूवलने लगे इंकसम यापने वेटे जस्ट मे सैनप सालों लोन अनें यानी सो इला एक्सेट्रा एक्सेट्रा टाइप चा मेसेज नार्मल मेसेजेस व्हाट्सएप वस्तु फ्रेंड्स एवरकना वस्टे कहते कामेंटी తెలుసుకోండికి ఇంకొంతమంది సో ఇలా వస్తాయి ఇవి ఎందుకు వస్తాయి ఎందుకు మనకి ఈ మెసేజ్లు వస్తాయి ఈ మెసేజ్ని ఎలా ఆఫ్ చేసేది మనకి రాకుండా ఎలా ఆఫ్ చేసేది ఎందుకంటే మనం బ్లాక్ చేసే ఆప్షన్ ఒకటి ఉంది అనుకోవచ్చు కానీ మనం బ్లాక్ చేసేది ఒకదాన్నే లేదా 10ది మళ్ళీ వస్తానే ఉంటాయి కానీ సో కంప్లీట్గా ఎలా ఇది ఆఫ్ అవుతుంది అనే విషయం కానీ మిగతా కొన్ని కొన్ని విషయాలు ఈరోజు వీడియోలో అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ సో వీడియో అయితే ఎండ్ వరకు అయితే చూడండి ఒకవేళ మీకు రాకపోయినా కానీ చూడండి ఎందుకంటే మీకు ఏదో ఒక మూమెంట్లో ఏదో ఒక టైంలో హెల్ప్ అవ్వచ్చు ఈ టాపిక్ అనేది ఫస్ట్ వన్ ఫ్రెండ్స్ ఇట్లాంటి టైప్ ఆఫ్ మెసేజెస్ మనకి ఎందుకు వస్తా ఉంది అంటే మనం ఏదో ఒక మూమెంటంలో మన ఫోన్లో క్రోమ్లో కానీ ఏదో ఒక యాప్స్ ఎత్తుకొని ఏదో ఒక యాప్స్లో కానీ లేదంటే ఏదో ఒక చోట మన ఫోన్లో సెర్చ్ చేసి ఉంటాం లోన్స్ గురించి ఎస్ అది యూట్యూబ్ అయినా కానీ యూట్యూబ్లో కూడా లోన్స్ గురించి సెర్చ్ చేసినా కానీ లేదా లోన్స్కి రిలేటెడ్ యాప్స్ యాడ్స్ మనం ఎక్కువసేపు చూసినా కానీ లేదా లోన్స్ యాప్ లోన్ లేసే చూడ యాప్స్ అవి మనం డౌన్లోడ్ చేసినా కానీ సాల్వ్ ఎన్ఎఫ్ ఇది సాల్వ్ ఇంకా మనకి లోన్స్కి సంబంధించిన మెసేజ్లు అవన్నీ రావడం అనేది స్టార్ట్ అయిపోతుంది ఫ్రెండ్స్ ఎందుకంటే ఇవన్నీ డిజిటల్ మార్కెటింగ్కి సంబంధించినవి మనం ఏదైనా ఒక విషయం గురించి ఎతకుతా ఉండేదాన్ని తెలిస్తే వాళ్ళకి తెలిసిపోతుంది ఆటోమేటిక్గా మనం ఏదేది ఎతకుతా ఉన్నామనేసి సో ఆ ఇన్ఫర్మేషన్ని దానికి రిలేటెడ్గా ఉండే కంపెనీస్కి ఫార్వర్డ్ చేసేస్తారు మన నెంబర్లు కానీ మెయిల్ కానీ ఎట్లా ఒకటి ఫార్వర్డ్ చేస్తారు ఆ నెక్స్ట్ మూమెంట్ నుంచి మనకి లోన్స్ రిలేటెడ్ మెసేజెస్ రావడం అయితే స్టార్ట్ అయిపోతుంది అండ్ వీటిని క్లిక్ చేస్తే నిజంగానే వాళ్ళు లోన్స్ ఇస్తారా కాదా అంటే 100% ఇయర్ ఫ్రెండ్స్ దీంతో కూడా మనకి 2 types ఉంటాయి ఒకటి ఏదో నార్మల్గా వాళ్ళ యొక్క కంపెనీ వాళ్ళు లైక్ బజాజ్ కానీ ఇంకేమైనా ఇంట్రెస్ట్ ఇస్తారు ముత్తు ఫైనాన్స్ అన్నీ ఒక టైప్ ఆఫ్ కేటగిరీ వీళ్ళు ఆల్రెడీ ఎట్లో లోన్స్ ఇచ్చే ఒక కంపెనీస్ కార్పొరేట్ కంపెనీస్ కాబట్టి ఏదో ఒక విధంగా మనల్ని వాళ్ళకి లోన్స్ తీసుకునే ట్రై చేస్తారు ఇంకోటి వచ్చేసి మాల్వేర్ బ్యాచ్ అనుకోవచ్చు లేదంటే హ్యాకర్స్ బ్యాచ్ కూడా అనుకోవచ్చు వీళ్ళకి మనం లోన్స్ తీసుకుంటానం అనే విషయం తెలిస్తే జస్ట్ ఈ లింక్ క్లిక్ చేయండి అనేసి వస్తుంది ఇక్కడ మీకు ఇక్కడ స్క్రీన్ కనబడతాను చూడండి మీకు పర్సనల్ లోన్ అది కూడా పర్సనల్ లోన్ 2 lakhs ఈజ్ అప్రూవ్డ్ అనేసి అయితే వస్తుంది కింద లింక్ చేసి ఇంకా ఎన్రోల్ అయితే చేసుకుని అనేసి అయితే వస్తుంది బట్ మనం ఆ లింక్ క్లిక్ చేసినామనుకో 2 విషయాలు జరగచ్చు ఒకటి మన ఇన్ఫర్మేషన్ దొబ్బేయచ్చు సెకండ్ వన్ మన అకౌంట్ని స్పైలో పెట్టచ్చు కొంతమంది అనుకోవచ్చు నా అకౌంట్లో ఎంత ఉంటుంది 100 rupees ఏదో ఒకటి అనుకోవచ్చు బట్ వాళ్ళకి అది అవసరం లేదు కొన్ని అకౌంట్స్ కొన్ని ఇండియన్ యూజర్స్ అకౌంట్స్ అనేవి వాళ్ళ కంట్రోల్లో ఉందా లేదా అనేది మాత్రమే వాళ్ళకి కావాల్సింది కొంతమందికి సో అట్లాంటి విషయాలు కూడా కొన్ని సందర్భాలు జరిగినాయి రియల్గానే సో ఇవి దానివల్ల మనకు వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ వచ్చి అండ్ నెక్స్ట్ వన్ ఇవి ఎప్పుడు ఆగిపోతుంది ఆగిపోయేలాగా ఎలా చేయాలంటే మీరు అట్లీస్ట్ మినిమం టు మినిమం ఒక 45 days లేదా 30 days to 45 days ఈ లోన్స్కి సంబంధించిన విషయాల్లో ఇన్వాల్వే కాకూడదు దానికి సంబంధించింది సెర్చ్ చేయొద్దండి లోన్స్కి రిలేటెడ్ యాప్స్ని ఇన్స్టాల్ చేసి వాటిలో మిస్ అయ్యమంటే ఎంటర్ అవ్వకండి అండ్ ఎక్కడ ఏదో ఒక పాయింట్లో లోన్ అనే రిలేటెడ్ కాడ మీరు ఎక్కడ ఇన్వాల్వ్ కాకూడదు 30 to 45 days ఒక్కరోజు ఇన్వాల్వ్ అయినా కానీ మళ్ళీ మీకు స్టార్ట్ అయిపోతుంది అన్ని రోజులు మీరు పర్ఫెక్ట్గా ఉంటే అప్పటికీ ఆల్రెడీకి అర్థమైపోతుంది వీనికి ఇంట్రెస్ట్ లేదు లోన్స్ మీద అనేసి సో మెసేజెస్ అనేవి ఆటోమేటిక్గా రావడం అనేది ఆగిపోతుంది ఫ్రెండ్స్ ఇది దీనికి ఒక సొల్యూషన్ అనేది ఇవి జరుగుతూ ఉండేది వచ్చి అండ్ ఇది కొంతమందికి జరిగింది రియల్గానే ఒకవేళ మీకు జరగకపోయింటే హ్యాపీ విషయమే అది ఇంకా మీరు ఇట్లాంటివన్నీ వస్తే మీరు కూడా ఇంకొంచెం సేఫ్గా అయితే ఉండండి ఇదే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో నచ్చితే కన్ఫామ్ అయితే లైక్ చేయండి వీడియో ఎలా ఉందో కూడా కింద అయితే కామెంట్ చేయండి ఇంకేమన్నా ఇంప్రూవ్ చేసుకోవాలేమో అనేసి అండ్ See you in our next latest videos. Bye bye and take care.